ఫేక్ సర్టిఫికెట్ల స్కామ్ విజిలెన్స్ విచారణకు జీహెచ్ఎంసీ ఆదేశం. హైదరాబాద్లో ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికెట్ల జారీపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. బాల సెలవు కావడంతో మార్చి 8 నుంచి విచారణ చేపడతామని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. 31,000 నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జీహెచ్ఎంసీ బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన వారు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే వాటిని పరిశీలించి అన్బ్లాక్ చేసి కొత్త సర్టిఫికేట్స్ ఇస్తామని కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. మార్చి 6న హైదరాబాద్ వ్యాప్తంగా 27,000 బర్త్ సర్టిఫికెట్స్, 4,000 డెత్ సర్టిఫికెట్స్ను జీహెచ్ఎంసీ రద్దు చేసింది. ఇలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా సర్టిఫికెట్లను జారీ చేసిన మీ సేవ సెంటర్లపై లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్లోని మీ సేవ సెంటర్లో అధికారులు తనిఖీలు చేశారు. హరిపట్నం, చార్మినార్, బేగంపేట్, సికింద్రాబాద్ సర్కిల్లో జారీ చేసిన 31,000 సర్టిఫికెట్లను గుర్తించిన అధికారులు వాటిని రద్దు చేశారు.